ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్వచ్ఛధనం పచ్చదనంలో భాగంగా ఆఖరి రోజు వనమహోత్సవాన్ని వేములవాడ అర్బన్ మండలం మారుపాకలో నిర్వహించగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జా, డిఎఫ్ఓ బాలామణి హాజరై మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు, స్వచ్ఛధనం పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, డిఎం హెచ్ఓ వసంతరావు, అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్, ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రా, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. అన్ని శాఖల అధికారులు, మహిళా సంఘాలు, అర్బన్ సంబంధించినటువంటి నాయకత్వం, మారుపక్క సంబంధించినటువంటి పెద్దల సహకారం తోటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈరోజు ఈ స్వచ్ఛతనం పచ్చదనం వల్ల పారిశుద్ధ్యాన్ని పెంపొందించి పరిశుభ్రతను పాటించే విధంగా ఈరోజు సీజనల్ వ్యాధులు రాకుండా చూసేటువంటి కార్యక్రమం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో మరి ఆక్సిజన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ వనమహోత్సవం స్వచ్ఛధన పచ్చదనంలో అధికారులు 5 రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో అందరూ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లుగా కూడా అన్ని గ్రామాల్లో కూడా చక్కటి కార్యక్రమాలను స్పెషల్ డ్రైవ్ పేరిట తీసుకొని చేయడం జరుగుతోంది. రాబోయే రోజుల్లో కూడా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా, ప్రజల ఆరోగ్యకు భద్రత ఇచ్చే విధంగా ఈరోజు కార్యక్రమం తీసుకుంటూ ముందుకు సాగుతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలుస్తూ, ప్రజలందరూ కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు మరి మద్దతుగా మీ మీ ప్రాంతాల్లో కూడా విధివిగా చెట్లను నాటే కార్యక్రమంలో, ఆ చెట్లను సంరక్షించే కార్యక్రమంలో, ఆ చెట్లను పెంపొందించే కార్యక్రమంలో మీ భాగస్వామ్యాన్ని అందివ్వాలని చెప్పి ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.